కేజీఎఫ్ రోడ్లోకి వచ్చేసి మొత్తం ఈ రోడ్కి వచ్చేసాం సార్. మెయిన్ రోడ్ కూడా ట్రాఫిక్ క్లియర్ చేయండి. జాగ్రత్త తీసుకోండి. ఎక్కువ మంది లోపల ఎక్కడన్నారు వచ్చిన ఉన్నా ఉన్నా గజయత్ కల్ ఉన్నారు. స్విమ్మర్స్ అంటే ఎక్కడ తీసుకో లైన్ కట్ చేసాను సార్. అటువైపు వచ్చింది కదా మసీద్ గీజు పక్క అవన్నీ కూడా కనెక్ట్ రీకనెక్ట్ చేసాను. వచ్చేసినాయి సార్, వచ్చేసింది కరెంట్ వచ్చేసి. కొన్ని గొడవలు జరగడం వలన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఏవైతే సరే పెద్ద విగ్రహాలు ఉన్నాయో ఇవి మనకి లోకల్గా ఉన్న మసీదులు గుండా వెళ్ళడం జరిగింది. లోకల్గా అన్ని కమ్యూనిటీస్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేసి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు కూడా సహాయం చేసి ఎంటైర్ ప్రొసెషన్ ఏదైతే సరే నిమజ్జనానికి వెళ్తున్న వెహికల్స్కి వాళ్ళ తరపు సహాయం చేయడం జరిగింది. ఇప్పటివరకు సుమారుగా ఒక 27 విగ్రహాల వరకు కూడా ఆ రూట్ మొత్తం క్లియర్ చేసుకొని నిమజ్జనానికి ఇక్కడికి వస్తున్నాయి. నిమజ్జనం ప్లేస్లో కూడా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము. లోకల్ జేసీబీ ఏదైతే ఉందో అది ఉంది, స్విమ్మర్స్ని కూడా పెట్టుకున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ప్రజెంట్లో ఉన్నారు. సో ఏ ఇష్యూ లేకుండా కంప్లీట్ జరుగుతుంది. సో కంప్లీట్ చేసేసి రీసెంట్గా ఏదైతే జరిగి మనకి జరిగినాయో ఈ కమ్యూనల్ టెన్షను అలాంటిది ఏమీ లేదు. సో ఇవన్నీ కూడా చాలా చిన్న ఇష్యూస్. సో ఈరోజు జరిగే ఈ నిమజ్జనాలు వీటన్నిటినీ సక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ మతాలన్నీ కూడా స్నేహభావంతో ఉంటాయని మరోసారి చాటు చెప్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.